Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరూ చేసింది ఇదే, మరి టీడీపీ రచ్చ ఎందుకు? తప్పులు ఎన్నవారు తమ తప్పులు ఎరుగారు విశ్వదాభిరామ అన్నట్లు ఏపీలో టీడీపీ వైసీపీ నేతల తీరు ఉంది. అందుకు ఇది ఒక ఉదాహరణ. ఏపీలో వైసీపీ సర్కారు జారీ చేస్తున్న రహస్య జీవోలపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుండి ప్రభుత్వం 78 జీవోలను జారీ చేయగా అందులో 46 రహస్య జీవోలుగా పేర్కొంది. పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 12 రోజుల్లో 50 రహస్య జీవోలు ఇచ్చారని, పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ అంశంపై వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నేతలు పలువురు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి ఫిర్యాదు అందించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రహస్య జీవులను పాలకులు విడుదల చేయడం ఇప్పుడు కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కొత్త కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ జీవులను కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్య జీవులను విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ ap.online.com ను 2005లో ప్రారంభించారు. 2008 ఫిబ్రవరి 7న వైఎస్ ప్రభుత్వం తొలి రహస్య జీవోను విడుదల చేసింది. నాటి నుండి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న విభజన సమయం వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4363 జీవోలు విడుదలయ్యాయి. వీటిలో వైఎస్ ప్రభుత్వం 2009 సెప్టెంబర్ 2వ తేదీ వరకు 1062 జీవోలు విడుదల చేసింది. రాష్ట్ర విభజన అనంతరం నవి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలోనూ రహస్య జీవోలు విడుదల చేశారు. అయితే చంద్రబాబు హయాంలో రహస్య జీవోలు విడుదల చేయడాన్ని నాడు వైసీపీ తప్పుపట్టింది. ఈ అంశంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించింది కూడా. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా గత పాలకుల హయాంలో మాదిరిగానే రహస్య జీవులను విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగనట్లు, ఇప్పుడే జగన్ సర్కార్ ఈ విషయంలో తీవ్ర తప్పిదం చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా, విడ్డూరంగా ఉందని వైసీపీ అంటోంది. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు గత ప్రభుత్వ హయాంలో చేసినట్లుగానే జగన్ సర్కార్ కూడా కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోలను విడుదల చేసింది. అయితే ఇదేదో తీవ్రమైన నేరం, ఘోరం జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రహస్య జీవులపై విమర్శించిన వైసీపీ ఇప్పుడు అదే బాణి అవలంబించడం పట్ల కూడా విమర్శలకు దారితీస్తోంది. పారదర్శకతకు పెద్దపీట అంటున్న జగన్ సర్కార్లోనూ జీవులను రహస్యంగా పెట్టడం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి.